అందరికీ నమస్కారం. సాహిత్య టీవీకి స్వాగతం. కోరిన కోర్కెలు తీర్చే కొండంత దేవుడు భోళాశంకరుడు. అలాంటి పరమశివుడి ప్రశస్తమైనటువంటి ఆలయం నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి సమీపంలోని చెరువుగట్టులో ఉంది. అదే శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర ఆలయం. ఆ ఆలయ విశేషాల్ని ఈరోజు మీరు ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోని మన సాహిత్య టీవీ కుటుంబ సభ్యులైనటువంటి బ్రహ్మచారి గారు నార్కెట్పల్లి వాసి తను పంపడం జరిగింది. ఈ ఆలయంతో పాటు అలాగే ఉపాలయాలైనటువంటి హనుమాన్ ఆలయము, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని కూడా మీరు దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి పదండి. ఓం నమశివాయ. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇది నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి సమీపంలో చెరువుగట్టులో ఉంది. ఆలయం నందీశ్వరుణ్ణి, ఎక్కడైతే శివుడుంటాడో అక్కడ నందీశ్వరుడు ఖచ్చితంగా ఉంటాడు. చూస్తున్నారు కదండి, మెట్ల మార్గం గుండా సుమారుగా 300 పైన మెట్లున్నాయండి. ఎంతో అద్భుతమైనటువంటి ఆలయం అండి ఇది. పురాతనమైన ఆలయము, ఎన్నో 1000 చరిత్ర ఉండొచ్చు. చూడండి, ప్రకృతి రమణీయంగా పైనుంచి ఎంత అద్భుతంగా ఆ పట్టణము పరిడవిల్లుతోందో చూస్తున్నారు కదండి. భక్తులు, మహిళా భక్తులు, అలాగే పురుషుడు కూడా చూడండి, మెట్టు మెట్టుకు బొట్టు పెడుతూ పైకెక్కుతున్నారు. అది వాళ్ళ మొక్కుబడి చెల్లించుకుంటున్నారు స్వామివారికి. అదిగో చూస్తున్నారు కదండి, అలా దాదాపుగా 300 పైన మెట్లున్నాయి. ఇక్కడ జడల రామలింగేశ్వర స్వామిని పరశురాముడు ప్రతిష్ఠించాడు అని చెబుతారు. 108 పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్ఠిస్తూ చివరిదైనటువంటి 108 శివలింగాన్ని 108వది ఇక్కడ ప్రతిష్ఠించాడని చెబుతుంటారు. అయితే శివుడి గురించి తను ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు. ఎంత కాలమైనప్పటికీ శివుడు ప్రసన్నం కాకుండా ఉంటాడు. శివలింగమేమో అంతకంత పెరిగిపోతూ ఉంటుంది. కోపోద్రిక్తుడైనటువంటి పరశురాముడు తన దగ్గర ఉన్నటువంటి తన ఆయుధమైన గొడ్డలితో శివలింగం మీద ఒక వేటు వేస్తాడు. అలా అది పగిలిపోతుంది. అక్కడ ఏదైతే ఆ ప్రాంతం జరిగిందో అక్కడ జడల్లాగా ఉండడం వల్ల జడల రామలింగేశ్వర స్వామి అని అంటూ ఉంటారు. చూడండి ఎన్ని మెట్లున్నాయి, ఎంత అందంగా కనిపిస్తోందో దృశ్యము. నయన మనోహరంగా ఉంది కదండి, చూస్తున్నారు కదా. అలాగ ఇది పరశురామ ప్రతిష్ఠించినటువంటి రామలింగేశ్వర స్వామి. అందుకే అలా ఆ వేటుపడిన చోట జడలుగా రావడం వల్ల జడల రామలింగేశ్వర స్వామి అని చెబుతూ ఉంటారు. చూడండి ఎంతో భక్తి ప్రపత్తులతో చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. ఎందుకంటే పురాతనమైన ఆలయము, ప్రసిద్ధి చెందిన ఆలయము, ఎంతో పవిత్రమైనటువంటి ఆలయము, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఓం గణేశాయ నమః. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాడో విఘ్న వినాయకుడు నిలబడి. చాలా బాగుంది కదండి విగ్రహం. ఈ మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళేటప్పుడు మనకు ఆ విగ్రహం అక్కడ కనిపిస్తోంది. చాలా బాగా ఉంది కదండి, చూస్తున్నారు కదా. ఈ మెట్లకు అలా అలా బొట్లు పెట్టుకుంటూ, దండం పెట్టుకుంటూ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అంటూ శివుడి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ వెళ్తూ ఉంటారు చాలామంది భక్తులు, చూస్తున్నారు కదండి. ఇది చూడండి చాలా ప్రశాంతమైన వాతావరణము, ఎంతోమంది భక్తులతో కోలాహలంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ప్రకృతి రమణీయత ఉట్టిపడుతూ ఉంటుంది. ఇది లోపలి ప్రదేశం. ఇక్కడ రావి చెట్టు, తర్వాత వేప చెట్టు. అదో తనే బ్రహ్మచారి తనే పంపారు ఈ వీడియోని. అదిగో చూస్తున్నారు కదా, అదో పీచు మిఠాయి అండి. చిన్నప్పుడు తిన్నది పీచు మిఠాయి. అది చూడంగానే నోట్లో నీళ్ళూరుతుంటాయి కదా. ఇక్కడ చూడండి అందరూ ఏదో గళ్ళు వేసి ఏదో చెబుతున్నారు జ్యోతిష్యంలాగా అమ్మవారు సంబంధించి. అదిగో చూడండి చాలామంది అక్కడేవో మరి కూర్చున్నారు వరుసగా. అదిగో చాలా ఇదిగా చాలా విశాలంగమైన ప్రాంగణం. అబ్బా చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా దృశ్యం పైనుంచి చూస్తుంటే. అబ్బబ్బబ్బా ఎంత బాగా ఉందండి, చూస్తున్నారు కదా. అవన్నీ చిన్న చిన్న కదా. అదో చూడండి పచ్చటి పంట పొలాలు, అదో పాము మెలికలు తిరిగినట్టు. అదిగో ఆ రోడ్డు చూడండి ఎంత బాగా ఉందో. చూడండి ఎత్తైన ప్రదేశం, చెరువు గట్టు, గట్టు మీద ఉన్నారు కాబట్టి చెరువు గట్టు అని అంటారు. అదిగో చూస్తున్నారు కదండి చాలా బాగుంటుందండి. నిజంగా చూస్తుంటే ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని నాకు అనిపిస్తోంది. మరి దేవుడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుందో అప్పుడు వెళ్తాము. ఉపాలయాలు కూడా ఉన్నాయండి అక్కడ. అదిగో అందులో భాగంగా హనుమాన్ దేవాలయము,
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని చెప్పేసి హనుమంతుడు మనకు ఎంతో ధైర్యాన్నిస్తాడు, మనోనిబ్బరాన్ని కలిగిస్తాడు. హనుమంతుని దర్శనం చేసుకుంటుంటారు చాలామంది. ఇక్కడ ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయి. ఈ హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న పిమ్మట కొంతమంది చూస్తున్నారు కదా, అలా వెళ్తున్నారు భక్తులు. ఎంతో సందడిగా ఉంది చూస్తుంటే. ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ఎంతో తమ భక్తి ప్రపత్తులని చాటుకుంటున్నారు. నిజంగా అక్కడ చూడండి, దీపం వెలిగించారు, పసుపు కుంకుమలు చల్లారు, చూస్తున్నారు కదా. అదిగో ఇప్పుడు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి గుడికి వెళ్తున్నారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి జై. చూస్తున్నారు కదా మహిళా భక్తురాళ్ళు ఎలా వెళ్తున్నారో. చాలామంది చిన్నలు, పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో భక్తితో, భక్తి శ్రద్ధలతో వెళ్తున్నారు. ఇక్కడ మీరు గమనిస్తున్నారంటే సంతానం కోసం అన్నట్టుగా ముడుపులు కట్టారు చూడండి. చిన్న చిన్న ఉయ్యాల లాంటివి, అంటే తమకు సంతానం కలగజేయి అమ్మ తల్లి కరుణించు, మరి జగజ్జనని కదా అమ్మవారు రేణుకా ఎల్లమ్మ తల్లి, అందరినీ చల్లగా కాపాడే దయగల తల్లి కాబట్టి సింహవాహిని. అదో చూడండి, అదిగో లోపల అమ్మవారు ఎల్లమ్మ తల్లి, కరుణించు కాపాడు తల్లి ప్రతి ఒక్కరిని, లోకా సమస్తాన్ని. చూడండి అమ్మవారిని దర్శించుకోండి. చూస్తున్నారు కదా అమ్మ కరుణించు కాపాడు తల్లి. ఇది భక్తులు వరుస క్రమంలో అలా క్యూ లైన్లలో వెళ్తూ జడల రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. అయితే మనకు లోపల అక్కడ విగ్రహాన్ని మనము మొబైల్ ఫోన్లో కానీ కెమెరాతో కానీ షూట్ చేసుకునే అనుమతి లేదు కాబట్టి అది తీసి పంపలేదు మనకు బ్రహ్మచారి. ఏది ఏమైనా ఈ గుడి తాలూకు మొత్తం మనకు, మనం వెళ్ళకపోయినా కూడా చెరువుగట్టు స్వామివారిని అక్కడ జడల పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామివారిని మనకు ఆ యొక్క ప్రసన్నత కలిగించేలాగా అక్కడ దేవుణ్ణి మనం దర్శించుకునేలాగా చేశారు బ్రహ్మచారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి. చూస్తున్నారు కదండి లోపలికి వెళ్తున్నారు స్వామివారి దర్శించుకోవడం కోసం అందరూ భక్తులు. అదిగో ఇక్కడ చూస్తున్నారు కదండి స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఎవరైనా ప్రసాదం, స్వామివారి ప్రసాదం తీసుకుంటారు, మన బంధుమిత్రులకు కూడా తీసుకెళ్లి పంచుతారు. అదో పెద్ద క్యూ లైన్ ఉన్న చూడండి మెట్ల మీదుగా, ఒక్కొక్కరు అలా వరుస క్రమంలో నిలబడ్డారు, చాలా క్రమశిక్షణతో నిలబడ్డారు అందరూ. ఆ ప్రసాదాల విక్రయ కౌంటర్ అది, అదిగో అందరూ ప్రసాదాలు కొనుక్కుంటారు. అక్కడ చూడండి, ఇక్కడ చూడండి పరమేశ్వరుడు విశ్వరూపం మనకు కనిపిస్తోంది చూడండి, త్రిశూలము. అదిగో చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా, నయన మనోహరంగా ఉంది. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశి. చూశారు కదండి నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి సమీపంలో చెరువుగట్టులో వెలిసినటువంటి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని, అలాగే హనుమాన్ ఆలయము, శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని కూడా మీరు చూశారు. ఆ మెట్లు అవంతా చాలా బాగుంది కదండి, ప్రకృతి రమణీయత కూడా ఉట్టిపడుతోంది. అలాంటి ప్రాంతాన్ని, అలాంటి దేవాలయాన్ని చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి సమీపంలో ఉంటుందండి. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. ఇంకా తనకు బ్రహ్మచారికి అనుకూలమైనంత వరకు ఆ వీడియోని తీసుకుంటూ వెళ్ళారు, లేదంటే ఇంకా చాలా చూడాల్సి ఉన్నది. అక్కడ చాలా చాలా విశేషాలతో కూడుకున్నటువంటి ప్రాంతం ఆ చెరువుగట్టు. ఇంకా ఎన్నెన్నో ఉపాలయాలు కూడా ఉన్నాయి. దయచేసి వీలైన వాళ్ళు ఎవరైనా వెళ్ళండి. మనకి ఈ వీడియోని పంపించి స్వామివారి కృపకు పాత్రులయ్యేలా చేసినటువంటి బ్రహ్మచారి గారికి మరొక్కసారి సాహిత్య టీవీ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరైనా మొదటిసారి సాహిత్య టీవీని వీక్షిస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. దయచేసి మీ తాలూకు ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపిస్తోంది. ఇలాగే ఎంతోమంది వాళ్లకు తోచినట్టుగా, వాళ్లకు తెలిసినవి కొన్ని వీడియోలు పంపిస్తున్నారు స్వామివారివి, చాలా సంతోషం అండి. మీ అందరికీ సాహిత్య టీవీ ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తోంది. శుభం భూయాత్.